అధికారులు ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామని చెప్తున్నా అది క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు. మెదక్ జిల్లా రామీంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో మూడవ వార్డులో రెండు నెలలుగా త్రాగునీరు రావటం లేదని గ్రామస్తులు రోడ్డెక్కి బిందెలతో నిరసన తెలిపారు. పలుమార్లు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకి విషయం తెలిపినప్పటికీ వారు స్పందించడం లేదంటూ మహిళలు ఆగ్రహించారు. తక్షణమే అధికారులు స్పందించి నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. నీళ్ళు రాకపోతే వస్తే గ్రామ పంచాయతీ కాడికి వచ్చినాం. సర్పంచ్ వచ్చిండు, సర్పంచ్ వచ్చిండు, వచ్చిండు. వస్తే నేను పైపులు మోసినా, నేను మోటార్లు మోసినా, అది మోసినా, నేను మీకు నీళ్ళు వచ్చేటట్టు చేస్తాను అని నల్లల నారాయణనే తిట్టిండు. నీకు జీతం ఇస్తలేనంటే నాకు జీతం బరాబరి ఇస్తున్నావు అంటే ఉన్నదంతా ఈయన దగ్గరనే ఉంది. 25 రోజులు అవుతుంది, ఇది వరకు మాకు నీళ్ళు వస్తలేవు. నీళ్ళు రాక మళ్ళీ ఇవాళ గ్రామ పంచాయతీ కాడికి 6 గంటలకు వచ్చి కూర్చున్నాం. రెండు బస్సులు ఆపేసినాం, మా ట్రాఫిక్ మొత్తం ట్రాఫిక్ అయింది. సర్పంచ్కి ఫోన్ చేస్తే సర్పంచ్ రాడు, వాడ నంబర్లకు ఫోన్ చేస్తే వాడ నంబర్లు రాడు, ఉప సర్పంచ్కి ఫోన్ చేస్తే ఉప సర్పంచ్ రాడు. లాస్ట్ సర్పంచ్ ఫోన్ చేస్తే ఏమన్నాడు కదంటే, మీరు ఏం చేసుకుంటారో, నేను ఆపత్తులు ఉన్నా నేను రాను, మీరు కేసు పెట్టుకుంటారా, మీరు విలేకరిని తోలుకొచ్చుకుంటారా, నన్ను ఏం చేసుకుంటారు, ఏం చేసుకున్నా నచ్చ పరిస్థితులు రాను. పోలీస్ స్టేషన్ పోయినా సరే, నన్ను పోలీసు కేసు పెట్టినా సరే నేను రాను అని అన్నాడు. అప్పుడు ఓటేసేటప్పుడు చెప్పులు ఒక దూరా నుండి, సరేనమ్మా మీకు దండం పెడతాను, దండం పెట్టుకుంటా, వీళ్ళు ఇల్లుకు తిరిగిండు, గజో పట్టుకుంటు, కాళ్ళు మక్కిండు, గెలిపించుకుంటే ఇయ్యలా 6 గంటల నుంచి ఇప్పుడు ఎంత అవుతుందో 9:10 దగ్గరకు వస్తుంది. ఇది వరకు సర్పంచ్ ముఖం మాకు గండవాళ్ళే.